ఇద్దరు అగ్రనేతలు ప్రాతినిధ్యం వస్తున్నటువంటి ఆమదాల వలస శ్రీకాకుళం నియోజకవర్గం మధ్యన ఉన్నటువంటి 9 కిలోమీటర్ల రహదారి విస్తరణ పనులకు 4.5 ఏళ్ళు కావస్తున్నా కూడాను పూర్తి కానటువంటి పరిస్థితి. ఇప్పటికే 13 మంది దుర్మరణం పాల్కావడంతో వందలాది మంది ఈరోజు క్షతగాత్రులు కూడా అయ్యారు. మనం ప్రస్తుతం ఏదైతే 4.5 ఏళ్ళుగా నిర్మిస్తున్నటువంటి ఆ రహదారి ఉందో, రహదారి మార్గం ఆర్టీసీ బస్సులో ప్రయాణం చేస్తున్నాం. 3 స్టాప్ ఇది. ఆమదాల వలస రైల్వే స్టేషన్లో రైలు ఎక్కేందుకు బయలుదేరుతున్నాం. చూస్తే ఈ 9 కిలోమీటర్లు ఎంత సమయం పడుతుంది, 10:35 కావస్తోంది. సాధారణ రోజుల్లో అయితే కనుక కేవలం 1/2 గంటలో ఆ గమ్యం చేరే పరిస్థితి ఉంటుంది. ప్రస్తుతం ఈ నడవడానికి కూడా అనువుకానటువంటి ఈ రహదారిపై వెళ్తున్నటువంటి ఆర్టీసీ బస్సు ఎంతసేపట్లో గమ్యం చేరనుంది. అనునిత్యం కూడా వందలాది వాహనాలు రాకపోకలు అటు ఏదైతే పార్వతీపురంతో పాటు విజయనగరం, అదేవిధంగా రాయగఢ్ నుండి కూడా ఈ రహదారి నుండి శ్రీకాకుళం రావాల్సిన పరిస్థితి. మరోవైపు చూస్తే హిరమండలం, అదేవిధంగా ఏదైతే పాతపట్నం, ఇవన్నీ కూడాను ఈ రహదారి శ్రీకాకుళం పట్టణానికి వచ్చిన ప్రధాన రహదారి అయినటువంటి ఈ రహదారి నిర్మాణంలో ఎందుకు ఇంత జాప్యం వహిస్తున్నారు? అననిత్యం ప్రయాణికులు రాకపోకలు వస్తున్నది. సంక్రాంతి పర్వదినాలు రద్దీ ఉంటుంది. ఈ రహదారి మార్గం ఉంటే శ్రీకాకుళం జిల్లా కేంద్రంలోని షాపింగ్ చేయడానికి కూడా రాత్రింబవళ్ళు వచ్చే పరిస్థితి ఉంది. ఇటువంటి పరిణామాలు చోటు చేసుకున్న ఈ నేపథ్యంలో ఈ రహదారి నిర్మాణంలో ఎందుకు ఇంత తత్సారం వహిస్తున్నారు? రెవెన్యూ మంత్రి, ఏపీ స్పీకర్ ప్రాతినిధ్యం వస్తున్న 2 నియోజకవర్గాల మధ్యన ఉన్నటువంటి కేవలం 9 కిలోమీటర్ల దూరం 42 కోట్ల రూపాయలు వెచ్చించారు. అయినప్పటికి కూడా ఇప్పటికి కూడాను అసంపూర్ణంగా పనులు జరుగుతున్నాయి. నిన్న ఆర్టీసీ బస్సు ఢీకొని ఒక ద్విచక్ర వాహనం వారు కూడా దుర్మరణం పాలయ్యారు. ఇప్పటికే 13 మంది ఉచ్చ్వాత పడినటువంటి పరిస్థితి ఉంది. అననిత్యం ఈ రహదారిపై ప్రయాణం చేస్తున్న ప్రయాణికులు ఎటువంటి ఇబ్బందులు పడుతున్నారు? అటు ఒక బస్సులే కాకుండా ఇతర వాహనాలు రాకపోకలు కూడాను ఎటువంటి అసౌకర్యాలు చూస్తే కనుక బస్సులో వెళ్ళే పరిస్థితి లాగా అనిపించట్లేదు. ఏదో కొండలు గుట్టలు ఎక్కినట్టు మనకి స్పష్టమవుతుంది. రహదారి మార్గం గుండా వెళ్ళేటువంటి వీరికి ఎటువంటి అసౌకర్యం నెలకొంది అన్న విషయం కూడా స్థానికులు అడిగి తెలుసుకుందాం. చూస్తే కనుక ఈ బస్సు ప్రయాణం మీకు ఎలా అనిపిస్తుంది? కొంచెం బాధగా ఉందండి. రోడ్లు బాగోలేవు, చాలా ఇబ్బందికరంగా ఉంది. అంటే ఎన్నాళ్ళ నుంచి ఈ రోడ్డు మీద ప్రయాణం చేస్తున్నారా? ఎన్నాళ్ళ నుండి ఈ రహదారి నిర్మాణం ఇంకా పూర్తి కాలేదు? ఇంకా మరొక 6 మాసాలు అయిపోవచ్చు అని అంటున్నారు. మరి ఏటవుతుందో, ఎలక్షన్ ముందు అయిపోద్ది అని అంటున్నారు. అది నిర్మాణం శంకుస్థాపన జరిగి 4.5 ఏళ్ళు కావస్తా ఉంది. నిధులకు జాప్యం లేదు. అయినప్పటికీ కూడా ఒక 2 అగ్రనేతలు ప్రాతినిధ్యం చేస్తున్నటువంటి ఈ రహదారి నిర్మాణం యాక్సిడెంట్ అయింది. బైక్తో అతను చచ్చిపోయాడు ఒక మనిషి. ఈ రోడ్లు బాగోలేని వల్లే యాక్సిడెంట్లు కూడా ఎక్కువగా జరుగుతున్నాయి. 6 లైన్ ఎక్స్టెన్షన్ చేసిన హైవే కూడా ఇటువంటి అసౌకర్యం ఎప్పుడైనా చూసారా? ఎప్పుడు లేదండి. బాగానే ఉంది. ఎలా అనిపిస్తుంది ఈ ప్రయాణం మీకు? ఆర్టీసీ బస్సులో ఉన్న క్షేమంగా గమనించే పరిస్థితి కనిపిస్తుంది రహదారి? లేదంటే శ్రీకాకుళం కాంప్లెక్స్ నుండి ఆమదాల వలస వరకు చాలా ప్రాబ్లంగానే ఉంది. అది నియర్లీ 3-4 ఇయర్స్ నుండి ఇదే ప్రాబ్లం ఫేస్ చేస్తున్నాం. అలాగే కొన్ని ఫెస్టివల్ అకేషన్స్ అలాంటి టైంలో కూడాను చాలా ఇబ్బంది అవుతుంది అనమాట. ఏదైనా మీటింగ్స్ ఇలాంటివి అయ్యేటప్పుడు హెవీ ట్రాఫిక్ జామ్ అవడం చాలా ప్రాబ్లంగా ఉందండి. ఇది త్వరగా మరి మన తాలూకు మన జిల్లా మినిస్టర్లు అయినా వీళ్ళు కూడా కొద్దిగా చర్య తీసుకొని త్వరగా పూర్తి చేయాలని అందరం కోరుకుంటున్నాం సార్. కనుక శ్రీకాకుళంకి చాలా కార్పొరేట్ హాస్పిటల్స్ ఉన్నాయి. రోగులు అరణించు రాకపోకలు సాగిస్తున్నట్టు జిమ్స్ కానీ, అదేవిధంగా రిమ్స్ కానీ, కిమ్స్ కానీ, ఇటువంటి కార్పొరేషన్ రోగులు 108 వాహనానికి కూడా రావడానికి అవకాశాలు ఏమైనా కనిపిస్తున్నాయి? సాధారణ బస్సులు? అవును సార్, అవును. ఆ 108 సర్వీసెస్లో కూడా ప్రాబ్లంగానే ఉన్నారు సార్. అత్యవసరంగా మరి ఎమర్జెన్సీ దీనిలో వస్తున్నారు. వాళ్ళు అక్కడికి సరైన టైం చేరుకోలేకపోవడం, హాస్పిటల్లో వాళ్ళు అక్కడికి వెళ్ళేసరికి టైం అయిపోయిన తర్వాత తెచ్చారని ఆయన చెప్పడం, ఇలాంటివన్నీ అవుతున్నాయి సార్. చూస్తే కనుక ప్రస్తుతం ప్రయాణికులు మాత్రం ఆర్టీసీ బస్సులో ప్రయాణం చేసినట్టు కాకుండా ఏదో ఘాటీ రోడ్డు మీద వెళ్ళినట్టుంది. మైదాన ప్రాంతంలో కేవలం 9 కిలోమీటర్ల దూరంలో ఉన్నట్టు ఈ జర్నీ గమ్యం సకాలంలో చేరే పరిస్థితి కూడా కనబడడం లేదు. చూస్తే ఆర్టీసీ సిబ్బంది విశ్రాంతి. ప్రస్తుతం ఆర్టీసీలో చాలా సేవలు అందించారు. ఎలా అనిపిస్తుంది ఈ ప్రయాణం చూస్తుంటే? 9 కిలోమీటర్లు 42 కోట్లు వెచ్చించారు, 1.5 కిలోమీటర్కి 4.5 కోట్లు. ఇటువంటి పరిణామాలు చోటు చేసుకున్న నేపథ్యంలో 9 కిలోమీటర్లు గమ్యించడానికి ఎంత సమయం పట్టవచ్చు? ఇప్పుడు ఎంత సమయం పడుతుంది? వాస్తవంగా అయితే శ్రీకాకుళం నుండి ఆమదాల వలస రోడ్డు అనేది ప్రభుత్వం నిధులు కేటాయించింది. ఎందుకు దీన్ని వెనకడుగు వేస్తుందో అయితే అర్థం కావడం లేదు. ఈరోజుకి 9 కిలోమీటర్లు 90 కిలోమీటర్ల జర్నీలాగా ఉంది. మరియు ఆర్టీసీ పరంగా చెప్పాలి అనుకుంటే ఈరోజు బస్సులు డ్యామేజ్ అయ్యే పరిస్థితి ఉంది. స్ప్రింగ్స్ కానీ, జాయింట్స్ కానీ, టైర్స్ కానీ డ్యామేజ్ అవుతున్నాయి. ఇక్కడ ఉండే రెవెన్యూ మినిస్టర్ గారు ధర్మాన ప్రసాద్ గారు కానీ, అలాగే శాసనసభాధిపతి తమ్మినేని సీతారాం గారు కానీ చొరవ చూపించి
ప్రజల సౌకర్యార్థం, ఎందుకంటే ఇటు రూరల్లో చూపించిన చొరవే 4.5 అవస్థ ఉంది. ఇప్పటికి కూడా నిర్మాణం చేపట్టలేదు. గత ప్రభుత్వం హయాంలో శంకుస్థాపన అయిన తర్వాత 25% పనులు పూర్తిగానే మళ్ళీ రద్దు చేసి అంటే డీగ్రేడ్ చేసి మళ్ళీ దాన్ని ఏమో 42 కోట్లు కేటాయించారు. అయినా కూడా ఎందుకు ఇంత తత్సారం అయింది? రూరల్ ఏరియా నుండి వస్తున్న అనేక మంది సామాన్యమైన ప్రజలు, శ్రీకాకుళంకు రావాల్సిన వాళ్ళు కిమ్స్కి కానీ రిమ్స్కి కానీ లేదంటే ఉన్న హాస్పిటల్ కార్పొరేటర్ హాస్పిటల్కి రావడానికి ఈ 10 కిలోమీటర్లు జర్నీ చేసినప్పుడు వాళ్ళు ప్రాణాలు అనంతవాయువులో కలుస్తుందేదో అనే భయంకరమైన పరిస్థితి ఉంది. కాబట్టి ఎప్పటికైనా మీడియా ప్రతినిధులు తీసుకున్న చొరవని ప్రభుత్వం కూడా అర్థం చేసుకొని దీన్ని తొందరగా దీన్ని పనులు పూర్తి చేసి ప్రజలకు సౌకర్యార్థం కల్పించాలి. ఆర్టీసీ బస్సు డ్యామేజ్ అవుతుందంటే సాధారణంగా ఆటోలు కావచ్చు, ద్విచక్ర వాహనాలు కావచ్చు, లేకపోతే 4-వీలర్స్ కావాలి, వాటి పరిస్థితి కూడా అంటే వాళ్ళు ఫైనాన్స్ కూడా ఇబ్బంది పడే పరిస్థితి, ఆరోగ్యపరంగా కూడా ఫైనాన్స్ పరంగా అనేక ఇబ్బందులు ఉన్నాయి. ఈరోజు ట్రాన్స్పోర్ట్ వ్యవస్థే ఇబ్బంది పడుతుంది. 9 కిలోమీటర్లకి మీరు అన్నట్టు ఆటోలే కాదు, 2-వీలర్స్ మీదే కాదు, ఇంచుమించు ఈ 9 కిలోమీటర్ల పరిధిలోనే ఇంచుమించు 11-12 మంది చనిపోయారు. దీనికి ఎవరు బాధ్యులు అవుతారు? కానీ దీన్ని సత్వరమే చొరవ చూపించాలి. దీన్ని ఎందుకు ఇలా తత్సార్యం చేస్తున్నారనేది ఆర్టీసీ పరంగా అయితే, ఆర్టీసీ ఎంప్లాయీస్ రీజనల్ రాష్ట్ర కార్యదర్శిగా అయితే మాత్రం దీన్ని ఈ విషయాన్ని మాత్రం బాధపడుతున్నాం. తొందరగా దీన్ని పండగ లోపే ఇది చేయాలి, లేదంటే ఎన్నికలు కూడా రాకముందే ఈ పనులు సత్వరమే చేసి ప్రజల సౌకర్యార్థం ముందుకు తీసుకెళ్లాలని మాత్రం కోరుకుంటున్నాం. ఆర్టీసీలో బస్సులో ప్రయాణం చేస్తున్నటువంటి ఒక ధీమా కంటే దిగులు ఎక్కువగా ఉంది. 9 కిలోమీటర్ల జర్నీ అంటే 90 కిలోమీటర్ల జర్నీ చేసినటువంటి ఒక ఆవేదన కనిపిస్తుంది. 9 కిలోమీటర్ల రహదారి ఎందుకు ఇంత తత్సారం చేస్తున్నావు? ఒక రెవెన్యూ శాఖ మంత్రి, ఏపీ స్పీకర్ ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ఈ 2 నియోజకవర్గాల మధ్యన అనునిత్యం వందలాది వాహనాలు, మనం అటు చూస్తున్నాం భారీ వాహనాలు కూడా వెళ్ళే పరిస్థితి ఉంది. ఏ వాహనం కూడాను కనీసం ఒక 10 కిలోమీటర్ల వేగంతో కూడా వెళ్ళే పరిస్థితి పరిణామం అయితే మనకు కనిపించట్లేదు. ఎంత రద్దీగా వాహనాలతో రోడ్డు ఉందనేది కూడా మనకు స్పష్టమవుతుంది. ఇటు పర్లాకిమిడి, అదేవిధంగా ఒడిశా కనెక్టివిటీతో పాటు మరోవైపు ఛత్తీస్గఢ్ అంటే రాయగఢ్ నుంచి కూడాను శ్రీకాకుళం రావాలంటే ఇదే ప్రధాన రహదారి. ఇటువంటి ప్రధాన రహదారి నిర్మాణంలో ఎందుకు ఇంత తత్సారం వస్తుంది? ఇప్పటికే చాలామంది ప్రాణాలు పోగొట్టుకున్నారు, చాలామంది క్షతగాతులయ్యారు. ఇటువంటి పరిణామాలు చోటు చేసుకున్న నేపథ్యంలో ఈ రహదారి నిర్మాణంలో జాప్యానికి గల కారణాలు ఏంటి? ఆర్ఎన్బి శాఖ నిర్లక్ష్యమా, లేకపోతే ప్రభుత్వం నిధులు మంజూరులో జాప్యమా, లేకపోతే ప్రజాప్రతినిధుల చిత్తశుద్ధి లోపమనేది? ప్రస్తుతం కూడాను సుమారు 4.5 కిలోమీటర్లు కనీసం 10 నిమిషాలు కావస్తూ ఉంది. ఇంకా గమ్యం చేరేందుకు ఎంతసేపు పడుతుంది అనే విషయం కూడా మనం అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చూస్తే కనుక ఆర్టీసీ ప్రయాణంలో ప్రయాణం అంటే చాలామంది హ్యాపీగా ఫీల్ అవుతారు. ఈ రోడ్ల మీద పిల్లలతో ఎలాగుందాం, ఈ రోడ్ల మీద ప్రయాణం ఎలాగంటే ఆర్టీసీ బస్సు ఎక్కితే చాలా హ్యాపీగా వెళ్ళే పరిస్థితి ఉంటుంది. లేదండి, చాలా ఇబ్బందిలోనే ఉన్నాం. అంటే బస్సు ఎక్కారు, చాలా గమ్యం చేరేదానికి వేగంగా వెళ్ళిపోతుంది అనుకో, కానీ ఈ రోడ్డు ఎటువంటి అసౌకర్యం? అసహజం అంటే రోడ్లు అయితే బాగాలేవండి. రోడ్లు ఎంత వేగంగా రోడ్లు బాగు చేస్తే ప్రజలకు అంత సౌకర్యంగా ఉంటుంది. చూస్తే కనుక చిన్నపిల్లలతో కూడాను ప్రయాణం చేస్తున్నారు. ఆర్టీసీ బస్సులో ప్రయాణం అంటే భద్రత ఉంటుంది, గమ్యం వేగంగా చేరుతాం, సకాలంలో చేరుతాం అన్న ధీమా మాత్రం లేకుండా పోయింది. శ్రీకాకుళం రావాలనుకుంటే కనుక ఇదే ప్రధాన రహదారి. ఈ 9 కిలోమీటర్ల రహదారి నిర్మాణంలో ఈరోజు ఏలిన వారి తాలూకా అలసత్వంతో పాటు మరోవైపు జాప్యం కూడా మనకు స్పష్టంగా అనిపిస్తుంది. నిన్న ఒక బ్యాంకు ఉద్యోగి ద్విచక్ర వాహనం ఆర్టీసీ బస్సు ఢీకొన్న ప్రమాదంలో మృతి చెందాడు. ఇప్పటి వరకు ఈ 4.5 ఏళ్ళలో 13 మంది మృత్యువాత పడగా చాలామంది క్షతగాతులయ్యారు. ద్విచక్ర వాహనాలతో పాటు ఆటోలు కానీ కార్లు కానీ బస్సులు లారీలు ఇలా వాహన చోతకులు అందరూ కూడాను ఓవైపు ఆర్థికంగా కూడా ఇబ్బంది పడి, ఎందుకంటే మెకానిక్ ప్రతి అంటే ఆ పార్ట్లన్నీ కూడా డ్యామేజ్ అయ్యే పరిస్థితులు. ఈ రహదారిపై రావాలంటే మనకు ప్రత్యామ్నాయ మార్గం లేనటువంటి పరిస్థితులు ప్రస్తుతం నెలకొని మనం చెప్పుకోవచ్చు. కొంతమేరకు మాత్రం రోడ్డు విస్తరణ జరిగింది. ఆ విస్తరణ జరిగిన క్రమంలో వేగంగా వాహనాలు రావడం, ఎందుకంటే గోతుల్లో స్లోగా వెళ్ళినట్టు వాహనాలు, ఏదైతే మరమ్మతు జరిగినటువంటి రహదారి ఉందో ఆ రహదారిలో గమ్యం చేరేందుకు వేగాన్ని కూడా పెంచే పరిస్థితి. ఆ క్రమంలోనే ప్రస్తుతం మనం చూస్తున్నాం నందిగిరిపేట దగ్గర ఎక్కడైతే నిన్న యాక్సిడెంట్ జరిగిందో అదే ప్రదేశం చేరుకున్నాం. అటువైపు చూస్తే కనుక నందిగిరిపేట దగ్గర చింతాడ్ నుండి వస్తున్నటువంటి ఏదైతే వాహనాలు ఉన్నాయో, శ్రీకాకుళం నుండి వెళ్తున్నటువంటి ఒక బ్యాంక్ ఉద్యోగి తన స్నేహితుడితో పాటు ద్విచక్ర వాహనంపై వెళ్తూ ఇదే రహదారి మీద ప్రయాణం చేస్తున్న క్రమంలో వెనక నుండి వచ్చి ఆర్టీసీ బస్సు ఢీకొన్నాడు.
అంటే గోతుల్లో స్లోగా వెళ్ళిన పరిస్థితి. ఆర్టీసీ సిబ్బందికి కూడాను ఒక రకంగా టైమింగ్ ఉంటుంది, ఎందుకంటే శ్రీకాకుళం నుండి పాల్కొండ వెళ్ళాలంటే 45 నిమిషాల నుండి గంటలోపే గమ్యం చేరాలన్న ఒక నిబంధన కూడా ఉంది. ఆ నిబంధన నేపథ్యంలోనే గోతుల్లో ప్రయాణికుల దృష్ట్యా స్లోగా వెళ్ళినా కూడా ప్లెయిన్ ఏరియాకి వచ్చేసరికి స్పీడ్ పెంచే పరిస్థితి. ఆ క్రమంలో నిన్న ఇదే ప్రదేశం దగ్గర ద్విచక్ర వాహనం ఢీకొని చనిపోవడం కూడా జరిగింది. ఇప్పటి వరకు 13 మంది మృత్యువాత పడినటువంటి ఈ రహదారి నిర్మాణంలో ఈ జాప్యం మాత్రం ప్రయాణికుల పాలిట శాపంగా చెప్పుకోవచ్చు. వాహన చోదకుల ధర వేతలు మాత్రం అన్ని ఇన్ని కాదు. మరోవైపు చూస్తే కనుక జలుమూరు ఎక్కడైతే స్టేట్ హైవేకి టోల్ గేట్ పెట్టడంతో భారీ వాహనాలు కూడా ఇటువైపు దారి మళ్ళిస్తున్నారు. అంటే ఒక టోల్ ఫీజు అంటే తప్పించుకునేందుకు భారీ కంటెంట్లు కూడా ఈ రహదారుల మీద రావడం జరుగుతుంది. ప్రశ్న, రహదారి దుస్థితి ఎంత దయనీయంగా ఉందో మనకు స్పష్టమవుతుంది. వాహనాలు 100ల సంఖ్యలో వస్తున్న తర్వాత సంక్రాంతి పర్వదినాలు పల్లెంతా కూడా పట్టణం వైపు వచ్చే పరిస్థితి ఉంటుంది. తమ షాపింగ్ చేయడానికి పండగ సామాన్ చేసుకునేందుకు వచ్చిన ప్రయాణికుల పాట్ల ఈ రోడ్డు ఎవరు ప్రాణాలను బలుకొంటుందన్న ఒక భయం మాత్రం వెంటాడుతుందని కూడా ఎటువంటి అసక్తి లేదు. సంక్రాంతి 3 రోజులు సెలవైనా కూడాను ముందుగా షాపింగ్కి వచ్చే ప్రయాణికులు శ్రీకాకుళం పట్టణంకే షాపింగ్ చేయడానికి పెద్ద మొత్తంలో పల్లె ప్రజలందరూ రావడం జరుగుతుంది. ఈ క్రమంలో ఈ రహదారులపై ప్రయాణం అంటే మాత్రం ఒక రకంగా భయపడే పరిస్థితులు మాత్రం మనకు స్పష్టంగా కనిపిస్తుంది. గతంలో జరిగినటువంటి ఘటనలు ఏవైతే ఉన్నాయో వాటిని దృష్టిలో పెట్టుకొని ఈరోజు ప్రయాణికులు పడుతున్నటువంటి ఈ భయాన్ని తొలగించేందుకు ఇద్దరు అగ్రనేతలు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి శ్రీకాకుళం ఆమదాల వలస నియోజకవర్గం ఒక మంత్రి అదేవిధంగా ఒక స్పీకర్ ప్రాతినిధ్యం ఈ మధ్యన ఈ రహదారి నిర్మాణం వారికి ఎందుకు ఈ విషయం పట్టడం లేదు. అననిత్యం శ్రీకాకుళంలో సమావేశం నిర్వహించడానికి వచ్చినటువంటి స్పీకర్ ఇదే రహదారిపై ప్రయాణం చేస్తున్నారు. గతంలో వంజంగి దగ్గర ఆయన వాహనం కూడా ఆటో ఢీకొని బాల్తా పడిన ఘటన కూడా ఉంది. అంతలో ఒక ప్రజాప్రతినిధి జరిగినటువంటి ఆ ఘటన కూడాను పరిణామాలు తీసుకొని ప్రయాణికులు వాహన చోదకులు ఇబ్బందులు ప్రాతిపదిక తీసుకొని ఈరోజు రహదారి నిర్మాణం శరవేగంగా చేపట్టాల్సి ఉన్నా కూడా 4.5 ఏళ్ళు కావస్తున్నా ఎందుకు ఈ తత్సారం వేస్తున్నారు. నేషనల్ హైవే 6 లైన్ ఎక్స్టెన్షన్లో కూడా ఇప్పటి వరకు ఎక్కడ కనీసం ట్రాఫిక్ జామ్ కానీ వాహన రాకపోవడం ఇబ్బంది కానీ కలగకుండా యుద్ధ ప్రాతిపదిక ఆ నిర్మాణాలు చేపట్టారు. అటువంటి 9 కిలోమీటర్లు 80 అడుగుల విస్తీర్ణమైన చేయాల్సిన ఈ రహదారి నిర్మాణంలో నిధులు జాప్యమా లేకపోతే నిర్మాణంలో లోపమా లేకపోతే పాలకుల తల నిర్లక్ష్యమా అన్నది మాత్రం మనం స్పష్టంగా ప్రస్తుతం మాత్రం మనం గమ్యం చేరుకునే దగ్గరకు వచ్చే పరిస్థితుంది. ప్రస్తుతం చూస్తే కనుక ఆర్టీసీ అంటే 3 స్టాప్ బస్సు ఎక్కి ఆమదాల వలస రైల్వే స్టేషన్ వెళ్ళాలనే మా ప్రయత్నం మాత్రం ఇప్పటి వరకు సుమారు 20 నిమిషాలు కాస్తా ఉంది. ఇంకా గమ్యం చేరేందుకు 2 కిలోమీటర్లు ఉంది. చూస్తే చింతాడ వద్ద ఉన్నాం. ఈ రహదారి బస్సులో అంటే కూర్చున్నా కూడాను కూర్చునే పరిస్థితి లేదు. ఆ పరిస్థితి లేని క్రమం ఉందంటే బస్సు రహదారి ఎంత అధ్వానంగా ఉన్నదని కూడా మనకు స్పష్టమవుతుంది. ప్రయాణికులు చెప్పిన దాన్ని బట్టి ఇటువైపు ప్రయాణం చేయాలంటే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ప్రయాణాలు అరిచేతిలో పెట్టుకొని వెళ్లాల్సిందే. గమ్యం చేరేందుకు సకాలంలో చేరలేక చేరినా కూడా సమయభావం సరిపోక ఏదైతే 2 చోట్ల ప్లెయిన్ ఏరియా చేశారో ఆ ప్లెయిన్ పనులు పూర్తయిన దగ్గర మాత్రం వేగం పెరగడంతో ఈరోజు ప్రమాదాలు కూడా తరచూ జరుగుతున్నాయి. ఇటువంటి నేపథ్యం వహిస్తున్నటువంటి ఈ తరుణంలో ఆర్టీసీ బస్సులో ప్రయాణమే కాకుండా ఏ డయాస్ చేసుకున్నా కూడానో గమ్యం చేరేందుకు మాత్రం ఇటు శ్రీకాకుళం నుండి ఆమదాల వలస రైల్వే స్టేషన్ రావాలనే ఆమదాల వలస శ్రీకాకుళం పట్టణం రావాలనే కూడా ఈ 9 కిలోమీటర్లు తప్పించుకొని ఎలా గమ్యం చేరాలనే ఒక ఆలోచనలో ప్రయాణికులు ఉండాలనడంలో ఎటువంటి చేయలేదు. చూస్తే కనుక 6 లైన్ 80 అడుగులు విస్తీర్ణం జరిగింది. బెర్మలు కూడా వేశారు. కానీ రోడ్డు నిర్మాణం కేవలం తారు వేయాల్సి ఉన్నా కూడాను మరి 10 చోట్ల ఎలక్ట్రికల్ పునరుద్ధరణ కూడా జరిగిపోయింది. ఎందుకంటే గతంలో కూడా ఈ పనులకి ఎలక్ట్రికల్ సిబ్బంది ఆటంకం కలిగిస్తున్నారని ఒక ఆరోపణలు ఉన్నాయి. కాకపోతే వారు మాత్రం యుద్ధ ప్రాతిపదికన ఎలక్ట్రికేషన్ పూర్తి చేసినప్పుడు కూడా రహదారి నిర్మాణంలో ఎందుకు జాప్యం వస్తున్నారు అన్న ఒక విషయం మనం భావిస్తాం. ఆమదాల వలస సమీపం చేరుకున్నాం. చూస్తే కనుక రోడ్డు ఎంత అధ్వానంగా ఉన్నదని మాత్రం మనకు స్పష్టంగా కనిపిస్తుంది. ఇటువంటి పరిణామాలు చర్చిస్తున్న ఈ రహదారి నిర్మాణంలో సంక్రాంతి సమీపిస్తున్న ఈ సమయంలో ఈ రహదారి నిర్మాణాన్ని మాత్రం యుద్ధ ప్రాతిపదిక చేపట్టకపోతే ఏదైతే ప్రయాణికులు కావచ్చు ప్రజల ఆగ్రహాలకు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ప్రజాప్రతినిధులు గురికాక తప్పదు. ఈ విషయంపై గతంలో టీడీపీ జనసేన కూడాను రోడ్డుపైకి వచ్చి ఈ రహదారి నిర్మాణాన్ని చేపట్టాలని ఆందోళన కూడా చేపట్టారు. ప్రయాణికుల సౌకర్యార్థం చేపట్టిన రహదారి నిర్మాణం యుద్ధ ప్రాతిపదికన జరగాల్సి ఉన్నా కూడాను ఎందుకు చేపట్టడం లేదన్న ఒక ప్రశ్న కూడా తలెత్తుంది. ఈ నేపథ్యంలో మరికొద్ది సేపట్లో మనం ఆమదాల వలస రైల్వే స్టేషన్ చేరబోతున్నాం. ఆమదాల వలస శివారు నుండి డే అండ్ నైట్ వరకు కేవలం 9 కిలోమీటర్ల విస్తరణకు 42 కోట్లు వెచ్చించి 4.5 ఏళ్ళు కావస్తున్నాయి. ఎందుకు ఈ రహదారి నిర్మాణం యుద్ధ ప్రాతిపదిక చేపట్టలేదు? ప్రస్తుతం ఆర్టీసీ బస్సులో గమ్యం చేరే మా ప్రయత్నం మాత్రం
10 నిమిషాల జర్నీ మాత్రం 25 నిమిషాలు చూపిస్తా ఉంది. అమదాల వలస నుండి వీడియో జర్నలిస్ట్ రామకృష్ణతో సత్యం ఆర్టీవీ శ్రీకాకుళం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.